హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మణ్. మీరు చూస్తున్నారు లక్ష్మణ్ టెక్ ఫర్ యూ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మన మెయిన్ టాపిక్ వచ్చేసి ఏంటి అంటే మీ ఫోన్ని మీ వాయిస్తో ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా ఆపరేట్ చేయాలి అనేది అయితే వీడియో చెప్తాను. వీడిని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే మీరైతే లాస్ట్ దాకా అయితే చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు కనుక చూసినట్టుగా ప్లీజ్ అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ మీద కూడా ట్యాప్ చేసి ఆన్లైన్ సిమ్మని అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. అప్పుడే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా అయితే మీకైతే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది. అందరికంటే ముందుగా మీరే మన వీడియోని అయితే చూడడం అయితే జరుగుతుంది. అలాగే ఇంతవరకు చూసిన ఈ వీడియోకి ఇంకా లైక్ చెప్తే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా అయితే వీడిని అయితే షేర్ అయితే చేయండి. ఎందుకంటే వాళ్ళకు కూడా మన వీడియో అయితే యూజ్ అవడం అయితే జరుగుతుంది. ఇంకా లేచకుండా మన వీడిని అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ఫ్రెండ్స్, దీని గురించి ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ అయితే మీ దగ్గర ఉన్న అదే ప్లేస్టోర్ యాప్ని అయితే ఓపెన్ అయితే చేసుకోండి. ప్లేస్టోర్ యాప్ని ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్ బార్లోకి వచ్చేసి వాయిస్ యాక్సెస్ అని అయితే మీరు అయితే సెర్చ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సెర్చ్ చేసిన తర్వాత మీకు అయితే ఈ యాప్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇదైతే మనకైతే చాలా బాగా అయితే యూజ్ అవడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఎవరికైతే చేయి దెబ్బ తగిలిన వాళ్ళు ఉంటారో అలాగే వికలాంగులు అయితే ఉంటారో వాళ్ళకైతే ఈ యాప్ అయితే చాలా బాగా అయితే యూజ్ అవడం అయితే జరుగుతుంది. అందుకే నేను అయితే ఈ వీడియో చేయడం అయితే జరిగింది. మీరు ఫస్ట్ దీని గురించి ఏం చేయాలంటే ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఈ యాప్ని అయితే ఒకసారి అయితే మీరు ఓపెన్ అయితే చేయాల్సి అయితే ఉంటారు. ఫ్రెండ్స్, ఓపెన్ చేసిన తర్వాత మీకు అయితే ఈ పర్మిషన్ వస్తుంది. దీని మీద ఓకే మీద అయితే క్లిక్ అయితే చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు అయితే ఈ విధంగా అయితే ఇంకో పేజ్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. మీరు దీన్ని అయితే పైకి అయితే స్క్రోల్ అయితే చేయండి. ఇలా పైకి స్క్రోల్ చేసిన తర్వాత మీకు అయితే కింద చూసినట్టుగా మీకు అయితే వాయిస్ యాక్సెస్ అనేది కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ అయితే చేయండి. ఇలా క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ ఇక్కడ మీకు పర్మిషన్ అయితే ఒకటి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, పర్మిషన్ అయితే అలవ్ అయితే ఇచ్చండి. ఇచ్చేసి ఓకే మీద అయితే క్లిక్ అయితే చేసుకోండి. మీరు ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత మీకు అయితే ఈ విధంగా అయితే ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు కింద కనుక చూసినట్టయితే మీకు అయితే కంటిన్యూ అయిన ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దీని మీద అయితే ఒకసారి అయితే క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ అగ్రీ నో థ్యాంక్స్ మీద క్లిక్ చేసి మీరు అయితే కంటిన్యూ మీద అయితే క్లిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇలా క్లిక్ చేసి మీరు అయితే కంటిన్యూ మీద అయితే క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఇంకో పేజ్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు కొన్ని పర్మిషన్స్ అయితే ఉన్నాయి కదా, రెండు పర్మిషన్స్ అయితే అలో ఇచ్చేసి కంటిన్యూ మీద అయితే క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసి ఈ విధంగా అలో అయితే వస్తుంది. అలో మీద అయితే క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కంటిన్యూ మీద అయితే క్లిక్ అయితే చేయండి. మళ్ళీ ఒకసారి క్లిక్ చేసి ఈ విధంగా అయితే వస్తుంది. మీరు ఏం చేయాలంటే కంటిన్యూ మీద క్లిక్ చేయితే చేయండి. క్లిక్ చేసి అలో మీద క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసి మీరు ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వచ్చండి. బ్యాక్ వచ్చేసి మీరు అయితే ఒకసారి అయితే యాప్ని అయితే ఓపెన్ అయితే చేసుకోండి. మళ్ళీ ఒకసారి యాప్ని ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఓకే అవడం అయితే జరుగుతుంది. ఇక్కడ నుంచి అయితే మీరు మీ వాయిస్తో ఏది చెప్పినా కూడా అయితే మీకు అయితే ఆ యాప్ అయినా కావచ్చు, ఏదైనా అప్లికేషన్ అయితే ఓపెన్ అవడం అయితే జరుగుతుంది. ఒకసారి అయితే నేను ఎగ్జాంపుల్ గురించి ఏదో ఒకటి అయితే చెప్పి అయితే మీకు అయితే ఒకసారి చూపిస్తాను. మీరు అయితే ఒకసారి అయితే వినండి. ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ డౌన్ బ్యాక్ హోమ్ స్క్రీన్ యూట్యూబ్ బ్యాక్ వాట్సాప్ స్క్రోల్ డౌన్ బ్యాక్. ఈ విధంగా మీ ఫోన్ అయితే మీ వాయిస్తో అయితే ఆపరేట్ అయితే చేయండి. ఇదైతే చాలా బాగా అయితే యూజ్ అయితే అవుద్ది. ఫ్రెండ్స్, ఎవరికైతే యూజ్ అవుద్దంటే ఎవరైతే పని చెప్పిన వాళ్ళు ఉంటారో అలాగే చేయకి దెబ్బ తగిలిన వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే ఈ యాప్ అయితే చాలా బాగా అయితే యూజ్ అవుద్దని అయితే నేను అయితే ఈ వీడియో చేయడం అయితే జరిగింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుగా ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా అయితే షేర్ అయితే చేయండి. కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో. అంతవరకు జై హింద్, వందే మాత్రం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.